ఆర్కే కమ్యూనికేషన్ సిటీ తెలుగు నేను సుధా బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ మార్చి 18వ తేదీన జాతీయ మెగా స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాడేపల్లి సీనియర్ సివిల్ జడ్జి తెలిపారు పాత్రికేయ మిత్రులకు ప్రచనార్థం విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం నిన్న జరిగిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు క్షేత్రస్థాయి పరిశీలన మార్చి 18వ తేదీన జాతీయ మెగా స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ప్రకాష్ బాబు శనివారం తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2023 తేదీ 3వ శనివారం నాడు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీం కోర్టు వారి ఆధ్వర్యంలో స్పెషల్ లోకాదల ఒక ప్రత్యేకమైనగా లోకాదలత్ని జరుపుకోమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ మెంబర్ సెక్రటరీ గారు కోరటం జరిగింది. ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి కేసుల్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా కుటుంబ తగాదాలు, వినియోగదారుల వ్యవహారాలు, మేధో సంపత్తికి సంబంధించినటువంటి హక్కుల గురించి కేసులు, మరియు క్వాజీ జుడిషియల్ అథారిటీస్. క్వాజీ జుడిషియల్ అథారిటీస్ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్, అంటే అక్కడ పట్టదారి పాస్ పుస్తకం ఇమ్మని కానివ్వండి, లేదు అనర్హులకి ఇచ్చినటువంటి పట్టాదారి పాస్ పుస్తకాన్ని రద్దు చేయమని అడగటానికి కానివ్వండి, పట్టా రద్దు చేయమని అడగటానికి కానివ్వండి, లేదు ఏవైనా సరే అసైన్మెంట్ జరిగి ఉండి సొంతదారులు వాళ్ళకి తెలియకుండా అసైన్మెంట్ జరిగినటువంటి ఆస్తుల్ని రద్దుపరచమని రెవెన్యూ కోర్టు అంటారు దాన్ని. ఆ రెవెన్యూ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏవైనా కేసులు ఉన్నాయడలా వాటికి పరిష్కారం, అలాగే పన్ను విధించే కార్యక్రమంలో అవకతవకలు కానివ్వండి, లేదు పన్ను అధికంగా విధించినప్పుడు దాని యొక్క అప్పీలుకి సంబంధించి మున్సిపల్ అథారిటీస్ వద్ద కానివ్వండి, లేదు పంచాయతీ డిఎల్పిఓ వద్ద కానివ్వండి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గర కానివ్వండి, లేదు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్ ఏసీటీఓ దగ్గర కానివ్వండి, డిసియుటీఓల దగ్గర కానివ్వండి, ఉన్నటువంటి ఏవైనా సరే కేసుల్ని త్వరితగతిన పరిష్కరించడం కోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి లోక్ అదాలత్ని జరుపుకోవడం అనేది ముదావహం. పల్లిగూడెం పరిధిలోని ఈ వివిధ క్వాజీ జుడిషియల్ అంటే ఏవైతే క్వాజీ అంటే కొంత రెవెన్యూ కొంత
కోర్టు యొక్క అధికారాన్ని అంటే కోర్టులో జరిగే విధంగానే అధికారాన్ని వినియోగించే అవకాశం ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ రైల్వేస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వీటికి వచ్చేటటువంటి కేసులు వాటిని పరిష్కరించడం కోసం ఈ నెల 18వ తేదీన ప్రత్యేకమైనటువంటి లీగల్ లోక్ అదాలత్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే తాడేపల్లి గూడెం ఏరియాకు సంబంధించి ఈ స్పెషల్ లోక్ అదాలత్లో ఏవైనా సరే కేసులు ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెండింగ్ ఉంటే, ఫ్యామిలీ అంటే భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అట్లాంటి విషయాలు, ఈ విషయం అందరికీ తెలియచేయాలని మీ ద్వారా మిక్కిలి ప్రార్థిస్తున్నాను. అలాగే కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించిన కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే మేధో సంపత్తికి సంబంధించినటువంటి హక్కుల గురించి కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఈ రాబోయే స్పెషల్ లోక్ అదాలత్లో తీర్మానం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రీ లిటిగేషన్ ఎంకరేజ్ చేయటం కోసం ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఎంతో ప్రయాసపడి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషం. నేను ఈ ఊర్లో చేరినప్పుడు ఇలాంటి లోకాదాలత్ ఒకటి జరుగుతుందని కూడా నేను ఊహించలా. ఎందుకంటే ప్రతి 2 నెలలకు ఒకసారి జనరల్ లోకాదాలత్ జరుగుతూ ఉంది మనకు, కానీ ఈసారి గౌరవ సుప్రీంకోర్టు వారు మన కోర్టుకు సంబంధించిన కేసులే కాకుండా వేరే అథారిటీస్ వద్ద అంటే రెవెన్యూ అథారిటీస్ పోలీస్ అథారిటీస్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ వీరందరి దగ్గర ఉన్నటువంటి కేసుల గురించి కూడా లోక్ అదాలత్ జరపటం చాలా గొప్ప విషయం. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ లోపల స్టేక్ హోల్డర్స్ అయినటువంటి అందరూ కన్సర్న్ ఆఫీసర్స్కి రెవెన్యూ పోలీస్ అందరు కూడా ఆహ్వానం పంపించి ఆ రోజున ఏం జరిగింది ఏమిటి మీటింగ్లో ఏం తీర్మానం చేసామనేది మీడియా మిత్రులకు తెలియజేస్తానని విషయం ముందుగా మీతోనే పంచుకుంటూ రేపు 18/3/2023 తేదీ మార్చి నాడు ఈ స్పెషల్ లోక్ అదాలత్ యొక్క విశిష్టతని తెలుసుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు కక్షిదారులు పాల్గొని ముందుండి నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. స్థానిక చిన్న వెల్లిమిల్లి గ్రామంలో నూతనంగా నిర్వహించబడిన శివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీఓ నేత కొట్టు విశాల్ పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కీర్తిశేషులు ముల్లపూడి కృష్ణమోహన్ వైఫ్ ఆఫ్ సత్యవతి ఆలయ నిర్మాణానికి అందించారు. ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు ఆలయం వద్ద హోమాలు జరగనున్నట్టు ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త హరిశర్మ
అంగురాకుల శివ, అల్లం శెట్టి, సాయి, పుట్ట రాంబాబు, గంగాధర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూతన రాజకీయ ప్రవేశ సిద్ధి స్టేజ్ ఈరోజు ఒకటో తారీఖున నూతనంగా శివాలయం ఆలయం ఈరోజు ఒకటో తారీఖున ప్రారంభ ప్రతిష్ఠ అయ్యి ఆ ప్రారంభోత్సవం ఆ రోజు జరుపుకుంటున్నారు. స్థల దాతలు కృష్ణమోహన్ గారు మరి ఆయన సొంత పొలాన్ని గుడికి మరి గుడికి ఆలయానికి మరి కేటాయించి భక్తులు చాలా మంచి భక్తులుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడికి ఇలా ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ ఊరిలో ఈ గ్రామం చుట్టుపక్కలలో ఎక్కడ శివాలయం లేకపోవటం దానికి ఇక్కడ వెంటనే దేవుడు అనుగ్రహించి ఇక్కడ దేవాలయం రావటం చాలా సంతోషం. మేము భారతీయ దీపం స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పెద్దపల్లి క్రాస్లో అక్కడ ఆ టెంపుల్కి ఎప్పుడు వచ్చేవాళ్ళం. ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ రావటం చాలా సంతోషకరం. ఈ టెంపుల్లో భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శించుకుని ఇందులో అన్ని ప్రతి దేవుడు మన పంచాయత్ అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉండటం చాలా సంతోషకరం. దేవుడు అనుగ్రహంతో ఈ ఊరంతా ఇక్కడ ఉన్న గ్రామాలు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా సుభిక్షంగా మంచి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి రైతు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఈ టెంపుల్కి డెవలప్మెంట్ సైడ్ నుంచి మినిస్టర్ గారి ద్వారా కూడా నా ద్వారా మన ఇక్కడ ఉన్న పెద్దలు వేద పండితులు అందరూ కూడా ఒకరోజు వచ్చి ఏంటి టెంపుల్కి ఎలాగనేది ఇలా చేస్తున్నాం సార్ అని చెప్పి చెప్పండి. దేవాదాయ శాఖ నుంచి కూడా తప్పకుండా వారి యొక్క సూచనల మేరకు ఈ టెంపుల్ ఎలా డెవలప్ అవ్వాలి, దానికి ఏమన్నా మనం ఇంకా ఎండోమెంట్ సైడ్ నుంచి ఏమన్నా చేయాలంటే కనుక తప్పకుండా మినిస్టర్ గారి ద్వారా తీసుకురండి. తప్పకుండా ఆయనకి న్యాయం చేసి మంచి టెంపుల్ కూడా మంచి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. శుభమస్తు. శివాలయం లేనటువంటి గ్రామంలో ఉండకూడదనేది ఒకటి కార్యక్రమం అయితే ఉంది. ఇక్కడ ఈ మూడు ఊళ్ళకి శివాలయం అనేది లేదు. ఇంతవరకు దేవాలయ నిర్మాణం ఇది చేపట్టలేదు. ఇక్కడ శివాలయం నిర్మాణం చేయాలని చెప్పి గతంలో ఒకసారి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల చేత ఆలయం మళ్ళీ ఆగిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆలయ నిర్మాణ దాతలు మా అన్నయ్య గారు అయినటువంటి వెంపరాల హరిశర్మ గారు, అలాగే స్థలదాతలు కృష్ణమోహన్ గారు స్థలం ఇవ్వటం, ఇదంతా కూడా పొలం కింద ఉండేది. ఆ పొలాన్ని చక్కగా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ పొలాన్ని స్థలం కిందగా చేసి చక్కగా ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ శివాలయ నిర్మాణం చేపట్టామండి. పంచాయతన క్షేత్రం ఇది.
ఆదిత్యం అంటే సూర్యభగవానుడు, అంబిక అంటే అమ్మవారు ఉంటుంది, గణపతి ఉంటాడు, శ్రీ మహావిష్ణువు మరకతలంగా ఉంటుంది. మరకతలంగా వచ్చేటప్పటికి సంవత్సరానికి 18 దర్శనాలు ఇస్తారండి. ప్రతి మాస శివరాత్రికి ఒక దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పౌర్ణమి, కార్తీక మాసం 4 సోమవారాలు కూడా దర్శనం అవుతూ ఉంటుంది. పంచాయతన క్షేత్రం మనకి ఈ జిల్లాలో సమీపంలో ఎక్కడా లేదు. ఈ క్షేత్రంలో కనుక అభిషేకాలు, హోమాదులు, పూజలు కనుక చేసుకున్నట్లయితే పాడి పంట అష్టైశ్వర్యాలతోటి తొలగుతారన్న ఆకాంక్షతోటి ఇక్కడ శివాలయం పెద్దల యొక్క ఆశీర్వచనంతో అనుజ్ఞతోటి మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామ సర్పంచ్ ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను గ్రామ మాజీ ఉప సర్పంచ్ మేడపురెడ్డి భూమినాయుడు, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు మార్లపూడి రాములు ఖండించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కస్బా పెంటపాడు గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మిరియాల భాస్కర్రావు, వీరభత్తుల దానయ్య, ఉండ్రాజవరపు రాజు, బేతల నాని, కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 4 రోజుల క్రితం గ్రామ సర్పంచ్ గారైనటువంటి పేదల సత్యనారాయణ గారు పార్టీని మంత్రి గారిని విమర్శించి మాట్లాడటం జరిగింది. ఈ గ్రామానికి 5 కోట్ల 50 లక్షలు అక్కడి ఇచ్చారు అని ప్రధానంగా మాట్లాడారు ఆయన. మరి గ్రామ సర్పంచ్ గారు పేద దర్శన గారు ఒకటే చెప్తున్నాను, ఈ గ్రామంలో మిమ్మల్ని 950 మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంతోషంలో మీరేం మాట్లాడటం మీకే తెలుస్తలేదు, ప్రజలకైతే సంతోషం లేదు. మరి 2 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో కూడా లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినట్టు ఓ పచ్చకాండ వేసుకొని మీరు ఊరూరు తిరిగి వస్తున్నారు తప్ప ఓ లైట్లు ఎగురుతున్నాయా, ఓ మంచినీరు కరెక్ట్గా వస్తుందా లేదా, కులాయిలు ఎలా ఉన్నాయి, గ్రామంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించకుండా మీ సొంత పనుల విషయంలో జరగడం జరిగింది. మనం రాకముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు మీరు సర్పంచ్ అవ్వలేదు, నేనే ఎంపీటీసీ అవ్వలేదు. అప్పటికే రైతు భరోసా, సచివాలయం, అనేకమైన కార్యక్రమాలు జరిగినాయి. మీరు సర్పంచ్ అయిన తర్వాత, నేను ఎంపీటీసీ అయిన తర్వాత మన కళ్ళ ముందే ముక్తేపురం గ్రామంలో 12 లక్షలు ఇచ్చి స్కూలు శంకుస్థాపన చేయడం జరిగింది, అది కూడా కట్టడం జరిగింది, దానికి మీరు కూడా రావడం జరిగింది. 12 లక్షల రూపాయల పైప్ లైన్ ఇవ్వడం జరిగింది, అది కూడా మీరే కబుర్లు కొట్టి పడమర మార్పుల నుంచి జగనన్న కాలనీ వరకు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా వచ్చినాయి మీకు తెలిసినవి సరైన. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మంత్రి వేరు కొట్టి సత్యనారాయణ గారు 5 కోట్ల 50 లక్షలు ఇచ్చారంటే మీరు పంచాయతీ దగ్గర కూర్చొని తెలుగుత అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు ఏం మాట్లాడుతున్న వారు మాట్లాడుతున్నారా, లేకపోతే మీ సొంత నిర్ణయాలతో మాట్లాడుతున్నారా, అది గమనించవలసిందిగా కోరుచున్నాను. మేము తప్పుపడుతున్నారు ప్రజలందరూ, వీడు ప్రజలకు అందుబాటులో ఉండలేదని. అలాగే ఇలా అమ్మఒడి గమనించి పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఈ ప్రభుత్వం చేస్తుంది అని మీ అందరికీ తెలుసు. కావాలంటే మీ కోడలు గారు అంగన్వాడి, మీ కోడలు గారు కూడా ఈరోజు గ్రామ వార్డనే చేస్తుంది, ఆమెను కూడా మీరు అడగచ్చు. అయితే మీరు మాట్లాడే పద్ధతి కూడా చాలా ఆలోచించి మాట్లాడాలని పీతల సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాను. అలాగే కొట్టి సత్యనారాయణ గారు మంత్రివర్యులు మరి ఈ గ్రామంలో బైరే మఠంలో కళ్యాణ మండపం అయితే 100 రూపాయలు ఇవ్వడం జరిగింది, అలాగే 83 లక్షల వాటర్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తమకు తెలుసు, తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరేమి మాట్లాడమంటే మాట్లాడుతున్నట్టు చేస్తే మీరే ఇబ్బంది పడతారు, ప్రజలు కలిసి అయిపోతారు. ఈ కష్టపడిన గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మంత్రి గారు కొట్టి సత్యనారాయణ గారు అనేక పథకాలు ఇచ్చి అనేకమైన నిధులు ఇస్తున్నారు. మా కష్టపడిన గ్రామానికి అని కాపు సామాన్ల దగ్గర నుంచి దళితులు వారికి చెప్పుకున్నారు. అలాగే మీరు మాట అన్నారు అరుంధతిపేటలో రోడ్లు లేదు నన్ను అడుగుతున్నారు, ఎస్సీ సర్పంచ్ వేయండి ఎత్తికేయట్లేదు. అరుంధతిపేటలో ఆల్రెడీ 10 లక్షలు ఎట్టి ఒక రోడ్డు వేయడం జరిగింది, దానికి నువ్వు నేను కూడా ఇల్లు అక్కడ కొబ్బరి చేయబడుతుంది, అక్కడ నుంచి వేయటం కూడా జరిగింది. కాంట్రాక్ట్ మొన్న మా గ్రామ సర్పంచ్ పేద సత్యనారాయణ గారు మా కొట్టి సత్యనారాయణ గారిని మంత్రివర్యుల్ని విమర్శించడం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి కనిపిస్తారేమో ఏంటి, అన్ని విధాలుగా మీరు చేస్తున్నారు తా కేపెండ పండుగ, మరి పేదల సత్యనారాయణ గారు ఏ ఉద్దేశంతో మరి ఎవరో చెప్తే ఓ మినిస్టర్ గారి మీద బురదల్లే కార్యక్రమంలోనూ ఆయన ఇదిగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. అలాగే చాలా మంచి కార్యక్రమాలు అన్నీ కూడా బాగా మాకు పొట్టి సత్యనారాయణ గారు మంత్రివర్యులు అయిన కాడి నుంచి ఎమ్మెల్యే గారు అయిన కానించి కూడా మాకు సహకరించి కేపెండ పండుగలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకటొకటిగా అన్నింటిని కూడా నెరవేరుస్తున్నారు, ముందుండి నడిపిస్తున్నారు. అలాగే వాళ్ళ తూర్పు మార్పిల్లి రామాలయానికి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. గుడి
బాగు చేసుకుంటామని చెప్పి ఇవ్వడం జరిగింది కట్టించుకోమని. ఇదే విధంగా ప్రెసిడెంట్ గారు 2 సంవత్సరాల ఘన విజయంతో సాధించిన ప్రెసిడెంట్ గారు చెత్త పనులు కూడా ఎత్తించని పరిస్థితి. మండల ఆఫీస్కి వెళ్ళి ఎండీ గారితో మేము మాట్లాడి మంత్రి వర్యాలు గారు చెప్తే 2 బళ్ళు చెత్త బళ్ళు పంపితే ఆ చెత్త బళ్ళకి 2 మనుషులు నెట్టు కూడా చెత్త లాగించకుండ ఆయన సొంతంగా డాక్టర్ కొనుక్కొని వాళ్ళు సొంత నియోజకవర్గ వాళ్ళతో పొక్కులేనితో చేసి పంచాయతీ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. దానికి కూడా మేమేమనలేదు. అయినా మా ఇవాళ మా వైసీపీ నాయకుల్ని విమర్శించడం అనేది చాలా బాధాకర విషయం. ముందు మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోండి, ప్రభుత్వాన్ని తర్వాత విమర్శించండి. ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు మీకు కనిపెట్టలేదేమో మరి కొట్టి సత్యనారాయణ గారు చేసిన అంటే పేదల సత్యనారాయణ గారు ఆయన వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కుతారు, కొట్టి సత్యనారాయణ గారు ఎంత అంతా ఆయన ఎదుర్కొని పొగుడతారు. అండ్ ఆయన దిగిన తర్వాత ఆయన ఏమి విమర్శించారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నిధులు మంత్రి గారు పక్కదోవ పట్టించారు అన్నారు. ఏ దోవ పంపించారండి చెప్పండి, మీరు నిరూపించండి. మీరు కూడా ప్రెస్ మీట్ పెడతాము లేదా పంచాయతీ ఆఫీస్ గారికి మనందరం రమ్మంటే మేము అందరం వస్తాం, వచ్చి మీరు అన్నదానికి మేము చేసి చూపిస్తాం. బహిరంగ మీటింగ్ కూడా మీరు ఇవాళ మా మంత్రి వర్యాన్ని విమర్శిస్తే మాత్రం అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. మీకు ఏమన్నా ఉంటే మీరు ఏంటి గ్రామంలో గెలిచారు అన్నారు 2 సంవత్సరాలు ఘన విజయం సార్, ఏం చేశారు ఘన విజయం? మీరు ఏదో ప్రజల ముందుకు వచ్చారా? ఎస్సీపేటలు మా ఉన్నాయి పెద్దపేటలో రోడ్డు వేసారా? ఎస్సీపేటలోకి వచ్చారు డ్రైన్లు తవ్వించారా? ఆ పని ఎవరు చేయాలి? పంచాయతీ ప్రెసిడెంట్గా మండల ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి సెక్రటరీ మీరు కలిపి చేయించవలసిన పనులు, అవి మినిస్టర్ గారు చేయవలసిన పనులు కదా గ్రామంలో. మనకు కావాల్సినవి వెళ్ళి మంత్రి గారిని నిధులు అడిగి మా గ్రామ అభివృద్ధి కోసం ఏదో చేయండి సార్ అని మనం అడిగితే ఆయన చేయకపోతే నువ్వు విమర్శించాలి. ఎక్కడికెక్కడ మనకు అన్ని రకాలుగా పాత్రికేయ మిత్రులకు ప్రచురణార్థం విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం డిపో నేడు అనగా 25/2/2023 తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించిన డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో ప్రయాణికులు మరియు కార్గో వినియోగదారుల నుండి స్పందన విశేషంగా వచ్చింది. కార్గో సర్వీసులలో 2-పే సౌకర్యం, పునరుద్ధరణ, బైపాస్ రోడ్డు మీదుగా నడుపుతున్న సర్వీసులు నగరంలో పలికి రావాలని, ఆకువీడు బస్ కలిదిండు వరకు పొడిగింపు, కోడూరు నుండి చింతపల్లి లాకుల మీదుగా తాడేపల్లిగూడెం వరకు నూతన బస్ సర్వీస్ మొదలైన వినతులు అందాయి. ప్రయాణికులందరికీ నమస్కారం. మరి ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి ఈరోజు ప్రయాణికులందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు, మరిన్ని మెరుగైన సేవలు మీ తోడ్పాటుని అందించడం కోసం అని చెప్పి డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని ఈరోజు 11 గంటల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ప్రజల నుంచి స్పందన వచ్చింది. మరి దీంట్లో ముఖ్యంగా కొన్ని కొన్ని సూచనలు కూడా చేశారు, కొన్ని కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చినాయి. దాంట్లో సూచనలో ముఖ్యంగా కలిదిండికి బస్సులు సర్వీసులు పొడిగించమని చెప్పి ఒక రికమెండేషన్ రావడం జరిగింది. అదేవిధంగా బైపాస్ నుంచి వెళుతున్న బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా కార్గోకి సంబంధించి 2-పే ఏదైతే సౌకర్యం ఉందో ఆ 2-పే సౌకర్యాన్ని కూడా ఈ మధ్యకాలంలో సరిగ్గా ఏర్పాటు చేయట్లేదు కనుక దాన్ని కూడా పునరుద్ధరించమని చెప్పేసి అడగడం జరిగింది. మరి ఇలాంటి సూచనలు, సలహాలు మరి ప్రయాణికుల దగ్గర నుంచి రావడం, వారి ఆ విధంగా మేము వాటికి స్పందించి వాటిని సరైన చర్యలు తీసుకుని వారికి మరిన్ని సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మిగిలిన డిపోల్లో అన్నింటి నుంచి కూడా నడుస్తున్నట్టుగా ప్రతి పౌర్ణమికి కూడా అరుణాచలం యాత్రకి ప్రత్యేక బస్సు కూడా నడిపించడం జరుగుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున. ఆ రోజున ఈ భక్తులందరికీ కూడా గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి బస్సు సౌకర్యం ప్రస్తుతానికి ఏపీ స్టేట్ నుంచి ఎక్కడం లేదు. అందుకోసం అన్ని ఆర్టీసీ డిపో నుంచి కూడా ఈ అరుణాచలానికి ప్రత్యేకమైనటువంటి బస్సులు ఆ రోజుల్లో అంటే పౌర్ణమి ముందు రోజుకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల అంటే ఈ మార్చి నెల నుంచి అలాంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. మరి దీన్ని కూడా మీరు ఆదరించి ఇంతకుముందు మరి కార్తీక మాసంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మన్యదర్శిని కానీ, అదేవిధంగా పంచారామ క్షేత్రాలు కానీ, అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలు కానీ ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా దీన్ని కూడా ఆదరించి
మరిన్ని సేవలు మేము అందించడానికి మాకు తోడ్పాటు అందిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మరి మన డిపో నుంచి ఏసీ బస్సు హైదరాబాద్కి లేదు, అది కావాలి అని చెప్పి కొన్ని కొన్ని వినతులు కూడా రావడం జరిగింది. దానికి మరి ఇందిరా సర్వీస్, ఇందిరా ఏసీ బస్ సర్వీస్ని కూడా ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది మరి సకల సదుపాయాలతో అంటే పూర్తి స్థాయిలో ఏసీ సక్రమంగా నడిచే విధంగా. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో నవరత్నాలు టీం నిర్వహించు అన్నదాన కార్యక్రమం 240వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, మా నవరత్నాల టీం ఫౌండేషన్, హరి గణేష్, పద్మావతి దంపతులు, వారి కుమారుడు సత్య సందీప్, వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాం. నవరత్నాల టీం హరి శ్రీనివాస. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి మందిరాల దగ్గర నవరత్నాల టీం వారు ప్రతి వారం నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం ఈ వారం 240వ రోజుకి చేరుకుంది, 240 వారానికి చేరుకుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నడిపించినందుకు నవరత్నాల టీం వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరిదైనా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, షష్టి పూర్తి ఉత్సవాలు కానీ, కుమారుడు లేక కుమార్తె ఉద్యోగం సంపాదించినప్పుడు కానీ మీరు ఈ విషయాన్ని నవరత్నాల టీం వారికి తెలియజేస్తే వాళ్ళ ద్వారా మీరు అన్నదాన కార్యక్రమం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ మరోసారి మనవి చేస్తున్నాను. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి విషయంలోనూ కూడా ఎంతో కొంత చాలు అనుకుంటాం. అన్నదాన కార్యక్రమం కొంత ఎంత అన్నం పెట్టారో దాంతో తృప్తిపడతాం. అన్నదాన కార్యక్రమం చాలా గొప్పది, మహోన్నతమైనది. అంచేత ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతూ నవరత్నాల టీం వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. హరే శ్రీను. నవరత్నాల టీం వారిని నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు దాతగా మేము వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ నవరత్నాల టీం నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. హరే శ్రీనివాస. ప్రజా భాగస్వామితో పరిశ్రమలు పరిశుభ్రంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ లూరి వెంకట లక్ష్మణరావు అన్నారు. శనివారం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తేలికచెర్ల గ్రామాలలో ఫీవర్ సర్వే మరియు నిన్నటి డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పరిశీలన, దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ దోమల పుట్టకుండా ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డబ్బాలు, టైర్లు, కొబ్బరి బొండాలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యకర్తలు ఉషా వెంకటరమణ, ఆరోగ్య సహాయకులు డి వసంత ఆనంద్, ఎంఎల్ హెచ్పిలు వాసవి, చంద్రకళ ఆశాలు, వాలంటీర్లు తదితరులు ఉన్నారు. ఇంకను రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి క్లస్టర్లో కూడా మా యొక్క వైద్య బృందాలు అంటే ఏఎన్ఎం, వాలంటీర్లు, ఆశ, అలాగే ఎంఎల్హెచ్పి
వీళ్ళందరూ కూడా ప్రతి గృహాన్ని కూడా సందర్శించే సమయంలో అక్కడ నెలకొన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు గృహస్థులకు తెలియజేసి విని వెంటనే వారి ద్వారా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఆ చేసే కార్యక్రమం చేపట్టడం ద్వారా ఈ విధంగా చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవిని మన పరిధిలోనే మనం దాన్ని నివారించే కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా చేయవలసినటువంటి ముఖ్య పని ఏంటంటే మా వైద్య బృందాలకు మీరు సహకరించి వారు చెప్పే ఆరోగ్య సలహాలు కానీ సూచనలు కానీ పాటించినట్లయితే కనుక త్వరితగతిన మీ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంది. ఇంచేతనంటే ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక ఎమ్మెల్యేకి అనే ఒక పోస్ట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా ఈ ఓపీ గ్రామంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పరీక్షించి 14 రకాల పరీక్షలు కూడా అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మలేరియా డెంగ్యూకి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము సద్వినియోగపరుచుకుని ప్రాథమికంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యను గుర్తించి దాన్ని వెనువెంటనే పరిష్కరించే క్రమంలో ఈ పరీక్షలన్నీ ఉపయోగపడతా ఉంటాయి. కనుక మా యొక్క వైద్య బృందాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు జ్వరాల పట్ల ఖచ్చితమైన సమాచారం మీరు మా బృందాలకు ఇవ్వండి. వెనువెంటనే మీకు సరైన సమయంలో చక్కటి ప్రాథమిక పరీక్షలు చేసి తద్వారా మరి మీకు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మరి సేవలు అందించడంలో మా వైద్య బృందాలు ముందుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా ఏంటంటే మీ గృహాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాలి. ఎక్కడైతే అపరిశుభ్ర వాతావరణం ఉందో అక్కడ ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం.